ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాలో సజ్జన సాంగత్య మరియు మహాకరుణ సద్భావన శాఖహార ర్యాలీ, విశాఖపట్నంలో తృతీయ ధ్యాన సంస్మరణోత్సవ వేడుకలు, కృష్ణా జిల్లాలో మహాకరుణ సద్భావన శాఖహార ర్యాలీ, పశ్చిమ గోదావరి జిల్లాలో ధ్యాన శిక్షణ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో మాస్టర్ సామ్రాజ్యం ఆధ్వర్యంలో సజ్జన సాంగత్యం మరియు మహాకరుణ సద్భావన శాఖహార ర్యాలీ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు పిఎస్ఎస్ఎం మాస్టర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిమాలయ యోగి కట్టా కళాధర్ రెడ్డి, మాస్టర్ కోటేశ్వరరావు విచ్చేసి అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం కోలాట నృత్యాలతో సకల జీవుల పట్ల కరుణ చూపాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి 200 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మిత్రులారా, దీన్ని స్థాపించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, వారు చూపిన మార్గం సకల జీవరాశులందు భగవంతుడు ఆత్మగా ఉన్నాడు. ఏ జీవిని చంపినా మనందరికీ రోగాల పాలు, దుఃఖాల పాలవుతాం, కష్టాల పాలవుతాం అని చెప్పేసి అందరిలోనూ ఉన్న ఆత్మే దైవం అనే సత్యాన్ని ప్రపంచ మానవాళి చాటినటువంటి ఆ జగద్గురు, అలాగే సకల దేవదేవతలు సృష్టి మహానుభావులు అందరూ చూపించిన మార్గం శాకాహార మార్గాన్ని ప్రపంచం అంతా అవలంబించాలని, అందరూ ధ్యానం చేసి ఆ పరబ్రహ్మ యొక్క ఆత్మీయ సత్యం అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని. విశాఖపట్నం గాజువాక పెద్ద గంట్యాడ అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో తృతీయ ధ్యాన సంస్మరణోత్సవ కార్యక్రమం పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం బ్రహ్మ విద్వారిష్ట వీర జగదీశ్వరికి మాస్టర్స్ ధ్యానాంజలి తెలియజేస్తూ తృతీయ సంస్మరణోత్సవాన్ని జరిపారు. ఈ ధ్యాన శాకాహార జగత్ల కొరకు చేసిన నిర్విరామ కృషిని ఎంతగానో కొనియాడారు. గాజువాక ప్రాంతంలో ప్రతి ఒక్కరిని ధ్యానులుగా తీర్చిదిద్దిన ఘనత వారిదే అంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సెక్రటరీ శివగణేశ్వరరావు, మాస్టర్స్ లక్ష్మీరాజ్యం, వనిత, లక్ష్మీ తులసి, భారతి తదితర సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఎంతో మందికి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని బోధించి ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆత్మపరంగా మన మధ్యను ఉంటూ సో మనల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ఉత్తరాంధ్ర కాకుండా ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఎన్నో పిరమిడ్లు కట్టి ఎంతోమంది జానులుగా ఆత్మజ్ఞానులుగా తయారు చేసి పత్రిసారు మాటే ఒక వేదంగా తన లక్ష్యంగా భావించి ఎంతో ముందు ఎన్నో రకాల కార్యక్రమం చేసుకుంటూ మన వైజాగ్లోనే ఒక ట్రస్టీగా ఉంటూ ఈరోజు ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేశారు. సో అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం కూడా ఆ ట్రస్టీలోని ఆధ్వర్యంలో పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. సో ఈరోజు నన్ను కూడా ఆ ట్రస్టీలో నన్ను ఒక సెక్రటరీగా బాధ్యత నిర్వహిస్తూ సో ఆవిడైతే ఏ లక్ష్యంతో ఏదైతే మేడం వర్క్ చేస్తారో ట్రస్ట్లో, సో నాకు ఇది స్వర్ణమాల పత్రి మేడం గారు నన్ను ఉండమని చెప్పి. కృష్ణా జిల్లా నందిగమ్మ మండలం ఐతవరం గ్రామంలో మహాకరుణ సద్భావన శాఖహార ర్యాలీ కార్యక్రమాలను మాస్టర్స్ పద్మ, ఉషారాణి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు చెన్నకేశవరావు అధ్యక్షతన పిరమిడ్ మాస్టర్స్ శాఖహార ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాస్టర్ క్రాంతి కుమార్ లాఫింగ్ యోగా అనే అంశంపై ఆత్మజ్ఞానాన్ని అందించారు. రకరకాల అనుభవాలు పొందడం కోసం దేవుడు మానవుడి రూపంలో వచ్చాడు, తన యొక్క దైవత్వాన్ని తెలుసుకోవడం కోసం. దేవుడే తను ఎలా వచ్చాడు, ఏ కట్టడు వచ్చితే మనం మానవుడిలాగా వచ్చాం, తనలో ఉన్న దివ్యత్వం తెలుసుకోవటం కోసం. ఇక్కడ ఫస్ట్ భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి ఆత్మ యొక్క కోరిక ఏంటంటే 2 లక్షలతో రావడం జరుగుతుంది భూమి మీదకి. ఒకటి వచ్చేవాడికి ఏంటంటే ఎంజాయ్ చేయటం కోసం, సమోసా తినటం కోసం, మిర్చి బజ్జీ తినటం కోసం, రకరకాల డ్రెస్సులు వేసుకోవడం కోసం, రకరకాల సినిమాలు చూడటం కోసం, రకరకాల పట్ల మండించడం కోసం, ఇట్లా
ఎంజాయ్ చేయడం కోసం వస్తుంది ఆత్మ. ఒకటి, రెండోది అనుభవాలు పొందడం కోసం. ఇక్కడ రకరకాల అనుభవాలు పొందడం కోసం ఈ భూమి మీద పొందే అనుభవానికి ఏ గ్రహం. కర్నూలు జిల్లా పత్తికొండలో పార్వతీ గిరిజా పిరమిడ్ ధ్యాన కేంద్రం 6వ వార్షికోత్సవ వేడుకలను మాస్టర్స్ మణి పార్వతీ పెద్దయ్య ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ పద్మావతి రామాంజనేయులు మరియు పత్తికొండ మాస్టర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మావతి రామాంజనేయులు ధ్యాన శాఖాహార విశిష్టతను గీతాలాపనతో వివరిస్తూ అందరూ శాఖాహారులు కావాలంటూ ప్రజలకు బోధించారు. అనంతరం మాస్టర్ శ్రీకాంత్ శాఖాహార విశిష్టత మరియు సకల జీవుల పట్ల కరుణ ఉండాలంటూ అద్భుతంగా వివరించారు. మొదలు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు తడవర్తి గారు 2 పుస్తకాలు రాశారు. ఏంటి అంటే అహింస మరియు శాకాహారం, శాకాహారమే మానవహారం. పుస్తకం ఇవ్వండి. ఆ పుస్తకంలో ఊరికే కొన్ని ఫిగర్స్ బొమ్మలు చూసినా వాడిలో ఒక ఆలోచన మొదలవుతుంది. అందులో కొన్ని బొమ్మలు ఉంటాయి. ఏంటి అంటే మాంసం తింటే మంచమే గతి, ఆకులు తినే మేకలు కొండలెక్కుతూ ఉంటే మేకలు తినే మానవుడు మంచాలెక్కుతున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలో శ్రీ సీతారామస్వామి దేవస్థాన ప్రాంగణంలో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని వీరవాసరం మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆకివీడు ఆదిత్య సంస్థల అధినేత ధ్యానరత్న డాక్టర్ ఉండ్రమట్ల సాంబశివరావు పాల్గొని జ్ఞానబోధ అందించారు. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం ధ్యానం ద్వారా పొందవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేయాలంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ నేపథ్యంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీ శనివారం పేరుపాలెం బీచ్ వద్ద నిర్వహించే పౌర్ణమి ధ్యానం పాంప్లెట్ మరియు పోస్టర్ను ఆవిష్కరణ చేసి అందరికీ ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు కృష్ణారావు, ఉదయ్ ముఖేష్, రామభద్రరాజు తదితరులు పాల్గొన్నారు. మనసును ఏకం చేస్తే ఆలోచనలు నివారించబడతాయి, మనశ్శూన్యమవుతుంది. ఆ శూన్య స్థితి నుంచి అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మన శరీరం అంతటా ప్రవహిస్తూ ఉంటుంది. నాడీ మండలం శుద్ధి జరిగి దీని చక్షు ఉత్తేజమవుతుంది. ఆ స్థితిలో సాధకుడికి ఎన్నో అనుభవాలు, ఆత్మ అనుభవాలు కలుగుతాయి. సాధన పరాకాష్ఠకు చేరుకునేదాకా సాధకుడు నిరంతరం సాధనలోనే ఉండాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధర్మవరం పిరమిడ్ సొసైటీస్ మూమెంట్ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ యశోద మరియు గోపాల్ దంపతులు మరియు సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. నీ లోపల నీ ఆలోచనలు మన ఆలోచనలు అంటే బయట ప్రపంచం అనేది అవి తగ్గుతూ వస్తాయండి. బయట ప్రపంచం అంటే ఎక్కువ వచ్చేది ఇక్కడ ఏమంటారంటే స్వాధిష్టానం అంటే మన బంధువులు గురించి ఎక్కువ వస్తాయి. మన బంధువులవి, మన ఫ్రెండ్స్వి, అవన్నీ ఆలోచనలు ఎక్కువ వస్తాయి. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో పత్రిజీ శక్తిస్థల్ నందు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం 5వ రోజులో భాగంగా ధ్యానులు అఖండ మౌన ధ్యానం నిర్వహించారు. సత్యసాయి జిల్లా కదిరి శంబాల పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ మరియు బీసీ హాస్టల్లో ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ధ్యానం శాకాహార విశిష్టతలు తెలియజేశారు. అనంతరం చిన్నతన నుండే ధ్యానం ద్వారా పొందే లాభాల గురించి అందరికీ వివరించారు. తదుపరి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ఎంత ధ్యానం చేస్తాం అంత లబ్ధి పొందుతాం. ప్రతిరోజు ధ్యానము తప్పనిసరి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ జయలక్ష్మి విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ చోట మంచి చెప్తే ఈ చోటలో తీసుకో, లేకపోతే తీసేయండి. నేను బలవంతం చేయలేదు. ఇక్కడ రెండు చెవులు అందుకే బలవంతం ఇచ్చినది. ఈ చెవులో ఇంకేటివి, ఈ చెవులో వదిలిపెట్టు. మంచివైతే నీళ్ళకి తీసు. అందుకోసం మనం ఏం చేయాలంటే ఉన్నదాన్ని స్వీకరించాలి మాస్టర్స్. లేని దాన్ని కోరరాదు, ఉన్నదాన్ని కాదనకూడదు, రాకుంటే రాలేదనకూడదు, వస్తాంటే వస్తాంటే సంతోషపడకూడదు. అన్నిటికీ ఈక్వలే అంటాడు పత్రిసారి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ కృష్ణవేణి విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. నయనం చిందంతి శస్త్రాని, నయనం దహతి పావకః, న శయనం క్లేదయత్యాపో, న శోచయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు, నీరు తడపజాలదు, అగ్ని ఆర్పివేయ సమర్థము కాదు, అగ్ని కాల్చివేయలేదు, వాయువు ఆర్పివేయ సమర్థము కాదు అని చెప్తా. అంటే ఆత్మ అంటే అదే. మనము ఇప్పుడు ఏది తగిలినా మనకి ఇప్పుడు ప్రతి దాంతోనూ తాదాత్మ్యత ఉంది కాబట్టి అన్నీ ఉన్నాయి. కానీ ఆత్మ అంటే ఏ దాంతోనూ అంటుకోదు. చిత్తూరు జిల్లా సిద్దంపల్లి అరగొండ రోడ్ శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 7 రోజుల పాటు సామూహిక సంకల్ప ధ్యాన యజ్ఞం మరియు భగవద్గీత సప్తాహం శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 18వ తేదీ ఆదివారం నుండి 24వ తేదీ శనివారం వరకు జరగనుంది. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రం పార్వతీ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్యజనని ప్రెగ్నెన్సీ ఆశ్రమం కార్యక్రమాన్ని ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 17వ తేదీ శనివారం మరియు 18వ తేదీ ఆదివారం వరకు జరగనుంది. హైదరాబాద్ మెహదీపట్నం స్పిరిచువల్ ఇండియా ఆఫీస్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 18వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. పల్నాడు జిల్లా పెడుగురాళ్ల మండలం జానపాడు గ్రామం శివారు ప్రాంతంలో శ్రీ త్రిపుర సుందరి శక్తి క్షేత్రంలో 3 రోజుల పాటు పౌర్ణమి అఖండ ధ్యాన కార్యక్రమాలు న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 23, 24, 25 తేదీలలో శుక్ర శని ఆదివారాలలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్టర్ జ్ఞానేశ్వర్ విచ్చనున్నారు.
పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రేజీ ప్రతిరూపమైన పిఎంసీ ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.